కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలంటూ నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో సిపిఎం మండల కార్యదర్శి కాకుమారి వెంకయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన బోగోలులో రిపబ్లిక్ డే రోజున నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలో మృతి చెందిన రైతుకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. బోగోలు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్రం నూతన చట్టాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత 2 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారికి మద్దతుగా వామపక్షాలు చట్టాలు ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కాకుమని చిన్న వెంకయ్య, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. అనుకుంటే ఎవరు వెనక రాపరు, మనమే ముందుకు పోవాలి. ఒకటి 21 రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని ఉద్ధృతి చేసి ఈ బీజేపీ గవర్నమెంట్ ఒక చక్కని గుణపాఠం నేర్పారని మేము అనుకుంటున్నాం. ఆ ఆందోళనలో ఢిల్లీలో రైతుల్లో ఒక రైతు బుల్లెట్ గుండెలు తగిలి చనిపోవటం జరిగింది. దానికి భారతదేశం మొత్తం మీద సిపిఎం వామపక్ష పార్టీలు తరఫున అతను చనిపోయిన రైతుకి నివాళులర్పిస్తున్నాం. ఇది ఈరోజు రైతులు 2 నెలల నుంచి ఢిల్లీ చివరిలో వాళ్ళు పడిగాపులు కాస్తూ రైతు విధానాలని వ్యతిరేక విధానాలని రద్దు చేయండి అని కోరినా కూడా బీజేపీ గవర్నమెంట్ ఖాతర్ చేయలేదు. దానికి ఈరోజు కేవలం నిన్న జరిగింది ఆందోళన మాత్రమే, మిగత అరాచక శక్తులు కూడా దీంతో తెరబడతాయి. దానికి మేము బాధ్యులం కాదు. పార్టీ తరఫున, వామపక్షాల తరఫున అందరం కలిసి ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రైతులకు అనుకూలంగా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో సపోర్ట్ చేస్తూ బీజేపీ ప్రవేశపెట్టినటువంటి 3 విధానాలు రైతు విధానాలను రద్దు చేయాలి, రైతులకు అనుకూలమైనటువంటి తీర్మానాలు చేయాలి, దానికి పూర్తిగా మద్దతిస్తూ నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ తరఫున మేము కూడా సహకరిస్తున్నాం. పూర్తిగా చనిపోయినటువంటి రైతుకు నివాళులు అర్పిస్తూ ఇంతటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.